శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు డాట్ కామ్ బ్రెషూరుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధించడానికి గాను దృష్టిని సారిస్తారు. ఆర్థిక పరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు. ఈ మాసం చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి మార్పులను చేసే సూచనలు ఉన్నాయి. మీరింటే గిట్టని వారు మిమ్మల్ని ఇదుకుని పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. ఈమెయిల్స్ని సకాలంలో చూసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని విధానపరంగా లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి. నాగసింధూరాన్ని ధరించండి. అష్టముడిగా తైలంతో దీపారాధన చేయండి. చాలా మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలుపరుస్తారు. జీవితంలో త్వరితగతిన ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. మిత్రుల సలహాల మేరకు వైద్యుని మార్పు చేసేందుకు గాను చర్యలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. సంతానం మంచి స్థితిని చేరుకోవడానికి గాను చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. అదేవిధంగా ఎదుటివారు కూడా మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగమే కలుగుతుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా బాగులాడతారు. పెద్దలను సంప్రదించి స్థిరాస్తి వ్యవహారాలకు గాను ఏర్పడిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని కొనసాగిస్తారు. నిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. ధైర్యం లేని మనిషిగా మీపై దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి. అయితే అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన మనశ్శాంతిని పొందుతారు. నైతిక విలువలు లేని వైరివర్గం బంధువర్గం మీ చేతిలో లేని పనులను చేసి పెట్టమని ఒత్తిడికి లోన్ చేస్తారు. వ్యాపారస్తులు ప్రజాకర్షక పథకాలను అవలంబించి సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారుగా పేరు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సాహాన్ని చూపిస్తారు. ముఖ్యమైన బాధ్యతల నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిబ్బరంగా వ్యవహరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం సర్వక్షాచూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం అధిక ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను ఇస్తాయి. లిఖితపూర్వక ఒప్పందాలను కుదుర్చుకొని లాభపడతారు. కార్యాలయంలో వ్యాపార కేంద్రంలో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. రహస్య ప్రయాణాలను చర్చలను కొనసాగిస్తారు. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే వారంగా చెప్పవచ్చు. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. అర్థం లేని వివాదాలు కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు. భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. విద్యా సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని పఠించండి. అదేవిధంగా సిద్ధగంధాన్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు. మరమ్మతులకు సంబంధించిన ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు. ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు. ధనానికన్నా ఆత్మగౌరవానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. రావాల్సిన ధనం సకాలంలో అందకపోవటం వలన
తాత్కాలిక ఒడిదుడుకును ఎదుర్కోవాల్సి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అసమర్థవంతమైన సన్నిహిత వర్గం అన్న కొన్ని చిక్కాకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండటం వలన నిందను భరించడమే మంచిదని చెప్పిన భావిస్తారు. అదేవిధంగా వ్యవహరిస్తారు. ప్రతిరోజు ప్రతి నిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. ఓం నమః శివాయ వృత్తులతో దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. పెట్టుబడులు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. పొదుపు పథకాలను ఆశించినంత స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతి పని నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువలన నష్టపోయే సూచనలు మాత్రం ఏవీ లేవు. ఆకుపచ్చ రంగు లాభిస్తుంది. పంచాయతీలు నిర్వహిస్తారు. మీకు వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవి లేకపోయినప్పటికీ వేళకు నిద్రాహారాలు కరువు అవుతాయి. సంతాన విషయమై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించండి. నూతన వ్యక్తులకు మిత్ర బృందంలో చోటు కల్పిస్తారు. వృత్తిపరంగా మార్పులేవి చోటు చేసుకోవు. నిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. నవగ్రహ వృత్తులతోటి దీపారాధన చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సాంప్రదాయాలకు విలువనిచ్చే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. లెక్కలు పద్ధతులు పరిశీలించుకోవడం వలన లాభపడతారు. బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీకు లభించవలసిన సౌకర్యాలకు గాను అమితంగా శ్రమిస్తారు. పరపతిని కూడా ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు గుర్తుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష అభిప్రాయాలు లాభించవు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. నిష్కారణమైనటువంటి నిందలు ప్రచారంలో ఉంటాయి. అయితే వీటిని మీరు ఏమాత్రం లెక్కబెట్టరు. నూతన వ్యాపార వ్యవహారాలను చర్చలకే పరిమితం చేస్తారు. న్యాయపరమైన విషయాలకు గాను న్యాయపరమైనటువంటి పోరుకి మద్దతు లభించదు. మెడలో కాలపైల రూపును ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హనుమాన్ వృత్తులతోటి దీపారాధన చేయటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. పరపతిని పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణాయుతమైన మార్గంలో మెలగాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయ వ్యవహారాలను మధ్యవర్తుల ద్వారా పరిశీలించుకోగలుగుతారు. పరిశోధనాత్మక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. రహస్య రాయబారాలు కొనసాగిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఊపందుకుంటాయి. నిష్కారణమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. స్వప్రయోజనాలే తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకొని మిత్రుల్లోని ఓ వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. రాని రుణాలు వసూలు చేసుకోవడానికి గాను ప్రయత్నాలు సాగిస్తారు. సాధారణమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అదేవిధంగా నల్లబొత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఈ వృశ్చికరాశి వారికి, తులారాశి వారికి, ధనుసు రాశి వారికి ఏలినడిచి నడుస్తుంది. కనుక ఈ మూడు రాశుల వాళ్ళు కూడాను శనేశ్వరుడి దగ్గర నల్లబొత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సంతాన కుటుంబ విషయాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యతను సాగించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇప్పుడు చేస్తున్న వ్యాపారాన్ని కాక కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు మీలో కలుగుతాయి. అందరూ మంచివారేనని చెప్పి నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీకు లాభించినటువంటి అంశాలు ప్రస్తుతం ఉపయుక్తమైన అంశాలుగా పరిణమిస్తాయి. కీలక విషయంలో జీవిత భాగస్వామి సలహాలను పరిగణలోకి తీసుకుని లాభపడతారు. సభలు సత్కారాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. అంతగా పరిచయం లేని వారితోటి పరిచయాలు బలపడతాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయంగా చందాలను వసూలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను గుర్తుకొని లాభపడతారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. అష్టమూలిగా తేలంతో ఇష్టదేవుడి సన్నిధిలో దీపారాధన చేయండి. తప్పకుండా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాల కన్నా
కుటుంబపరమైన అంశాలు నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంత అణిగి ఉన్నా రచ్చగొట్టే నైతం కలిగిన వారి వలన ఆగ్రహావేశాలకు లోనవుతారు, బ్యాంకు రుణాలు మంజూరవుతాయి, చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు, చట్టపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, మానసిక ప్రశాంతతకు యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి, విదేశీ విద్య ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి, మొండిగిపడ్డ సమస్యలను అధిగమించలేకపోయినా సమర్థించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తిడితోటి దీపారాధన చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి, వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. సంతకాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి. ఆదాయ వ్యయాలు సరిచూసుకోవటం, పొదుపుపైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్త వహించడం మొదలైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహ శుభకార్యాలు చర్చనీయాంశం అవుతాయి, అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్యస్థం ఫలితాలు గోచరిస్తున్నాయి. వివేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాష చెప్పేవాళ్ళు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. చాలా విషయాల్లో మీ అంచనాలకు తగిన విధంగానే మంచి పనులు జరుగుతాయి. ఏదో విధంగా మంచి పురోగతిని సాధించాలన్న మీ యొక్క పట్టుదల ఏదైతే ఉందో దానికి వారం కార్యరూపం దాల్చగలదు. అన్ని మంచి శకునాలే గోచరిస్తున్నాయి. మేధో దక్షిణామూర్తి రూపు ధరించిన శ్రేయదాయకం. అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తిడితోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందుతారు. మేధస్సుకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంలో ఏర్పడ్డ వివాదాలు విభేదాలు సవిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గాడితో పోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. మరుగులు పడ్డాయి అనుకున్న అంశాలు వాటిలో కదలిక ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. నిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.